నమస్కారం. ఎస్టీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు లీలా. నగరంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు 2024 నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. గత ఏడాది మాదిరిగానే 2024 సంవత్సరంలో విశాఖ వాసులంతా సుఖ సంతోషాలతో జీవనం గడపాలని ఎస్టీఎన్ న్యూస్ ఛానల్ ద్వారా తమ ఆశీస్సులను అందజేశారు. అధికార పార్టీకి చెందిన వారంతా 2024 తమ పార్టీయే అధికారంలోకి వస్తుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయగా, తెలుగుదేశం జనసేన ప్రతినిధులు తమదే భవిష్యత్ అంటూ కితాబిచ్చారు. విశాఖ నగరవాసులకు, 22వ వార్డు ప్రజలకు వైఎస్ఆర్సీపీ నేత, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పీతల గోవింద్ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రజలకు 2024లో మరింత మంచి జరగాలని ఎస్ఏఎన్ న్యూస్ ఛానల్ ద్వారా ఆయన ఆకాంక్షించారు. 22వ వార్డు ప్రజానికి నూతన శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 22వ వార్డు ఉన్నట్టు ప్రజానికలందరూ కూడా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్ఏఎన్ న్యూస్ వారికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా 2024లో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎవరు ఎంతమంది వచ్చినా, ఎంతమంది జత కట్టినా, వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అనేది తీర్చిదిద్దుతారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు సంక్షేమం, అభివృద్ధిని రెండు ఒక బాటగా తీసుకొని ఈరోజు పేదవాడు ఉన్నతమైన చదువు, విద్య, వైద్యం అందుతుందంటే నాడు రాజశేఖర రెడ్డి హయాంలోనే, నేనేమో తన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రాజ్యంలో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాడు అనేవాడు ఉన్నతమైన చదువు చదవాలి, మంచి వైద్యం అందాలి అనే దృఢ సంకల్పంతో సంక్షేమాన్ని ఒక అభివృద్ధిగా తీర్చుకొని వార్డుల్లో కూడా ఏ వార్డులో ఏ వీధిలో చూసినా సరే మార్నింగ్ శానిటైజ్ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా పారిశుద్ధ్య కార్మికుల సిస్టమ్ కానీ, రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా చక్కగా వేశారు. నా వార్డులో అయితే సుమారు 2 కోట్లతో రోడ్లు, సీసీ పీటీ రోడ్లు, సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. అలాగే నాడు నేడు స్కూల్లో రూపొందించిన కదా న్యూ రేసవన్ స్కూల్లో కూడా నాడు నేడులో కూడా సుమారు 98 లక్షలతో కూడా దాన్ని రూపకల్పన చేయడం జరిగింది.